కృష్ణా జిల్లా బందరు ఆర్జీవో కాజావలి ట్రాఫిక్ డిఎస్పీ మాసుం బాషా ఆధ్వర్యంలో పట్టణంలో కర్ఫ్యూ అమలును పరిశీలించి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, మొదటి తప్పుగా వదిలివేయడం జరుగుతుందని, తిరిగి తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తామని అవగాహన కల్పించడం జరుగుతుంది. అత్యవసర సర్వీసులకు మాత్రమే బయటకు రావాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. వారితో పాటు సిఐ అంకబాబు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర హాస్పిటల్ అంటే మోవా మండలంలో ఉన్నటువంటి కూచిపూడిలో సిలికాన్ ఆంధ్ర హాస్పిటల్ లో కూడా కోవిడ్ హాస్పిటల్ ను మనము మంగళవారం ప్రారంభించబోతున్నాము. ఇప్పటికే అవనిగడ్డ ఏరియా హాస్పిటల్లో 50 పడకలతో మనము కోవిడ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేశాము. అక్కడ ఆక్సిజన్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పెడన కాన్స్టిట్యూన్సీ లో ఈ కృతివెన్ను మండలము చిన్నపాండ్రాకలో కూడా ఒక 2-3 రోజుల్లో మేము కోవిడ్ హాస్పిటల్ ను ఒక 30 బెడ్స్ తో ఏర్పాటు చేయబోతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సింప్టమ్స్ లేనటువంటి వారు వీలైనంత వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉండండి. ఒకవేళ ఇంట్లో సదుపాయం లేనటువంటి వాళ్ళు కోవిడ్ కేర్ సెంటర్ లో చేరండి. అదే సింప్టమ్స్ ఉండి ఈ యొక్క సాచురేషన్ లెవెల్స్ మరి ఇబ్బందిగా ఉన్న వారు మాత్రం కోవిడ్ హాస్పిటల్ ను సంప్రదించండి అని కోరుతున్నాము. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నంత పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ను ఫాలో అవ్వండి. అంటే బహిరంగ ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అదేవిధంగా గ్యాదరింగ్స్ లేకుండా సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. మనం గమనిస్తూనే ఉన్నాము, 6 గంటల నుండి 12 గంటల వరకు మీ యొక్క అత్యవసరాల కోసము ఎగ్జెంప్షన్ ఇచ్చినప్పటికీ 12 గంటల తర్వాత కూడా చాలా మంది అనవసరంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. దీనివల్ల మనకు కోవిడ్ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మన మీతో అంటే మీకు మీరు మీ కుటుంబ సభ్యులతో పాటుగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా మీరు